చంద్రగిరిలో ఇసుక మాఫియాపై పోలీసులు దాడులు చేపట్టారు బుధవారం తెల్లవారుజాముల నరసింగాపురం గ్రామ స్వర్ణముఖి నది సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు ట్రాక్టర్లను స్టేషన్కు తరలించేందుకు కేసు నమోదు చేశారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీఐ రామచంద్రారెడ్డి అన్నారు రంగంపేట శానంబడ్ల కోటండ్ల పల్లి రెడ్డివారిపల్లి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం మేరకు దాడి చేశామని సీఐ తెలిపారు